కారణం హెల్మెట్ లేదా ఎందుకు హెల్మెట్ వేసుకోలేదు మీరందరూ హెల్మెట్ వేసుకుంటే ఉపయోగాలు ఏంటమ్మా ఇంజురీ కాకుండా ఇప్పుడు మనము బైకింగ్ వెళ్ళేటప్పుడు ఒకవేళ మనం కరెక్ట్గా పోతాం కానీ వేరే రోడ్ యూజర్స్ వాళ్ళు కరెక్ట్గా రారు కొంతమంది తాగి ఉంటారు కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉంటారు కొంతమంది లైసెన్స్ లేకుండా ఉంటారు ఎందుకంటే వాళ్ళ వల్ల మీకు ఏదైతే గుద్దుకున్నా కూడా ఎవరికి ఇబ్బంది హెల్మెట్ లేకుంటే మీకు ఇబ్బంది అవుతుంది ఒక కాలు చెయ్యి ఇరిగితే ఒక నెల రెండు నెలలు రికవరీ అవుతుంది కానీ ఇంజురీ అయితే ఏమవుతుంది ఇంజురీ అయితే ప్రాణాలు పోతాయి లేకపోతే కోమాలోకి వెళ్తారు లేకపోతే పిచ్చోళ్ళు అయిపోతారు అర్థమైందా ఒక హెడ్ సేఫ్గా ఉండాలి అర్థమైందా మీ హెడ్ ఇంజురీ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి హెల్మెట్ వేసుకోవాలి హెల్మెట్ వేసుకుంటే ఒకవేళ నువ్వు సిద్ధపడ్డా కూడా ఆ హెల్మెట్కు దెబ్బ తాగుతుంది కానీ నీకు ఏం కాదు అర్థమైందా మీ మీద ఎంతమంది ఆధారపడి ఉంటారయ్యా మీ ఫ్యామిలీ మొత్తం మీ మీద ఆధారపడి ఉండదా నీకేమైనా అయితే మీ ఫ్యామిలీ మొత్తము రోజులు పడుతుంది దానికోసం మీరు ఎందుకు వెళ్ళిపోవాలి మీకు వెళ్ళిపోతే మాత్రం కేసు కూడా రాయట్లేదు మీరు రాయట్లేదు కేసులు రాసి ఆ డబ్బులు అయ్యింది కాకుండా ఆ డబ్బులతో మీరు హెల్మెట్ కొనిపిస్తున్నాం మీకు అర్థమవుతుందా ఒకరా నువ్వు ముందుకురా సరే ముందుకురా నువ్వు మీ ఫోన్ ది ఒకసారి ఫోన్ ది మీ ఫోన్ ఎంత కాస్టు గట్టికి చెప్పు ఎంత 15,000 దానికి ఏం పెట్టినావు కోచ్ ఇది ఒకసారి ఓపెన్ చేయి చెయ్యి కోచ్ ఎందుకు పెట్టినావు చెప్పు గట్టికి చెప్పు తగలకుండా ఉంటాను మరి హెల్మెట్ ఎందుకు పెట్టాలి హెడ్ ఇంజరీ కాదు అంటే నువ్వు 15,000 ఫోన్కి కోచ్ పెట్టు జాగ్రత్తగా పగలకుండా ఉంటాడు నీ ప్రాణం విలువ 15,000 కంటే తక్కువనా చెప్పు ప్రాణానికి విలువ లేదా 15,000 ఫోన్కి అంత జాగ్రత్తగా ఎంత కాస్ట్లీ కోచ్ కూడా ఎంత కాస్ట్లీ పెట్టవచ్చు కాస్ట్లీ కోచ్ దగ్గర దగ్గర 500 నుంచి 1,000 రూపాయలు ఉంటుంది 15,000 ఫోన్కి నువ్వు 1,000 రూపాయలు కోచ్ పెట్టు 1,00,000 ప్రాణానికి విలువ పెడతావు నువ్వు అటువంటి ప్రాణానికి నువ్వు లెక్క లేకుండా హెల్మెట్ లేకుండా రెండు మీద కాబట్టి అర్థమైందా మీకు 15,000 ఫోన్కే నేను 1,000 రూపాయలు కోచ్ చేసిండయా ఇవో అది విలువ లేని ప్రాణానికి నువ్వు ఒక 1,000 రూపాయలు హెల్మెట్ కొనలేకపోతున్నావు అంటే అర్థమైంది ఈ ప్రాణం మీద నీకు ధ్యాస లేదు విలువ లేదు అంతేనా మీరు సేఫ్గా ఉండాలి సేఫ్గా రోడ్డు బయటకు వచ్చినప్పుడు మీ పనులు మీరు చేసుకోవాలి సేఫ్గా ఇంటికి పోవాలి ఏడన్నా అనుకోకుండా మీరు మంచిగా డ్రైవ్ చేసినా ఎదుటి వాడు తాగుండడం వల్ల లైసెన్స్ లేకుండా వల్ల తోలినా కింద పడ్డా మీకు దెబ్బలు తగలకుండా ఉండడానికే హెల్మెట్ ఎటువంటి హెల్మెట్ వాడాలి మళ్ళీ ఐఎస్ఐ మాకు కాస్ట్లీ హెల్మెట్ ఫుల్ హెల్మెట్ వాడాలి అర్థమవుతుందా ఏదో అది తీసాకుండా హెల్మెట్ వాడేసి హెల్మెట్ పెట్టుకున్నా ఆ పోలీసులు చలాన్ కొట్టకుండా ఉంటుందంటే పోలీసులు చలాన్ కొట్టకుండా ఉంటే ఎవరికి లాభం అయ్యా మాకేం లాభం లేదు మంచి హెల్మెట్ పెట్టుకుంటే మీకు మీకు లాభము మీ ప్రాణాలు పోతుంటే మీకు దెబ్బలు తగ్గదు మాకేం యూజ్ లేదు ఏదో ఫోటో కోసం తప్పించుకోవడానికి హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అర్థమైందా రోడ్డు యూజ్ చేసేటప్పుడు కింద పడ్డా ఏదైనా యాక్సిడెంట్ అయినా దెబ్బ తగలకుండా ఉండడానికి మాత్రమే హెల్మెట్ ఉండాలి కానీ ఏదో చలాన్ నుంచి తప్పించుకుంటున్నా నేను ఫైన్ పడలేదు ఫైన్ పడలేదు అనేది ఆ ప్రజలో ఉండదు అర్థమవుతుందా సరే ఆలోచించండి 10,000 ఫోన్కే నువ్వు 1,000 రూపాయలు ఆయన కోచ్ చేసినప్పుడు విలువ లేని మీ ప్రాణానికి ఎంత వాడాలి 1,000 రూపాయలు హెల్మెట్ కొల్లేవా కాబట్టి అందరూ బయటకు వచ్చినప్పుడు కంపల్సరీగా హెల్మెట్ వేసుకుని రోడ్డు మీద రావాలి అర్థమవుతుందా మీ మీద మీ ఫ్యామిలీ తల్లిదండ్రులు భార్య పిల్లలు అందరూ ఆధారపడి ఉంటారు అర్థమవుతుంది కదా కాబట్టి అందరూ కంపల్సరీ బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ వాడండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి తాగి ఎవరు డ్రైవ్ చేయకండి తాగి ముఖ్యంగా అసలు డ్రైవ్ చేయొద్దు ఎందుకంటే మీరు తాగున్నప్పుడు మీ దగ్గర అనేది కాన్షియస్గా ఉండదు మీరు ఏ స్పీడ్లో వెళ్తున్నారు ఈ గుర్తు వెళ్తున్నారో తెలియదు ఎవడారు గుర్తుకుంటారా ముందర ఆగి ఉన్న దగ్గర గుర్తుకుంటారా తెలియదు ఆ తాగి ఉన్న మైకంలో నువ్వు తాగుతారు మందు వాళ్ళు మందు నువ్వు తాగుతారే మత్త ఎక్కడానికి తాగుతారు మరి మత్త ఎక్కినప్పుడు బండి తోలితే గమ్మత్త అవుతుంది అది బైక్ పోతారు ఏదైనా ముట్టుకుంటే ఆ టైంలో సమయానికి ఆగుతారు ఉండదు మీరు ఏదైనా చిన్నపడితే అర్థం వేరే వెహికల్ తిట్టుకోవచ్చు కాబట్టి
జాగ్రత్తగా బయటకు వచ్చినప్పుడు మీ మీ పనులు చేసుకొని జాగ్రత్తగా ఇంటికి పోవాలంటే ఈవెంట్ వేసుకోవాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, తాగి డ్రైవ్ చేయవద్దు, లైసెన్స్ పెట్టుకోవచ్చు. అర్థమైందా? అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారా? గట్టిగా హెల్మెట్ లేకుండా బయటకు వస్తారా? తాగి డ్రైవ్ చేస్తారా? ఓకేనా? అందరూ రూల్స్ కంపల్సరీ పాటించాలి. ఓకే.